ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము ఉదయకాలము యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్ ప్రైజ్ అండ్ ప్రేయర్లో తోడుగా ఉండి నడిపించారు. అలాగే మధ్యాహ్నం దైవ సేవకుల యొక్క సాక్ష్యాలు మేము వినటానికి మీరు కృపను గ్రహించారు. అలాగే ఈ సమయంలో బైబిల్ పఠనం కలిగి ఉండటానికి మీరు సహాయపడినందుకే స్తోత్రాలు. చేరి రావాల్సిన నీ ప్రియబిడ్డలు త్వరగా చేరడానికి సహాయం దయచేయండి తండ్రి. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలన్నీ జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ప్రభా స్తోత్రాలు. పక్కన ఎంతో డిస్టర్బెన్స్గా ఉంది ప్రభా, నిశ్చితమైతే నీ కృపను అనుగ్రహించి ఆ డిస్టర్బెన్స్ని తొలగించండి. పాటల్లో వాక్య ధ్యానంలో తోడుగా ఉండి నడిపించి నీ నామను మహిమ తెచ్చుకుని, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, జీవం కలిగిన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవ, మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. అనేక స్థలాలలో ఈరోజు బైబిల్ పఠనాన్ని కలిగి ఉన్నారు. అనేక సంఘాలలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ప్రతి స్థలములో మీ ఆత్మ సంచారం వచ్చిన పరిచారకులను, వాక్యోపదేశకులను, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మను ఉంచండి తండ్రి. స్తోత్రాలు. సమస్త మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ దినము ఇప్పుడు పాటల్లో తోడుగా ఉండండి, వాక్య ధ్యానంలో తోడుగా ఉండి నడిపించి నీ నామను మహిమ కలిగినట్లు సహాయం దయచేస్తున్నాము. చేరి రావాల్సినటువంటి వారు త్వరతరగా చేరడానికి సహాయం దయచేస్తున్నామని మా రక్షకుడిని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం పాట పాడుకుంటాం. మనం పాట పాడుకుందాం. పాట సంఖ్య 122, సీయోను పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 122, పాత పాటల పుస్తకంలో 120, హృదయం అర్పించదు అనే పాట పాడుకుంటాం. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. పాప భారము మోయన్ వచ్చనేసు జగతిం, పాప భారము మోయన్ వచ్చనేసు జగతిం, పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నీచన్, నిత్య జీవము నీచన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై,
సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణ నిచ్చెను నిత్య నిరీక్షణ నిచ్చెను హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం కాపాడు మా జీవితమూల కాపాడు మా జీవితమూల ఇది ఏ మా వినతి ఇది ఏ మా వినతి హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి మరొక పాట పాడుకుంటాం. పాట సంఖ్య 339 పాత పాటల పుస్తకంలో 336 మరి యొక్క పాత పాటల పుస్తకంలో 291 వినుడి సోదరులారా అనే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 339 336 291 వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకెత్తించెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకెత్తించెన్ ఇలకెత్తించెన్ ముక్తిని తెచ్చెన్ ఇలకెత్తించెన్ ముక్తిని తెచ్చెన్ పాపులా విడిపించెన్ విడిపించనేసు ఇలకెత్తించెన్ పాపులా విడిపించెన్ విడిపించనేసు ఇలకెత్తించెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలకెత్తించెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు
ఇలా కీర్తించను. స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు, స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు, మనుష్య పుత్రుండాయన్ పుత్రుండుగా ఇలా కీర్తించను. మనుష్య పుత్రుండాయన్ పుత్రుండుగా ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. గ్రుడ్డికి కన్నులు, మూగకి మాటలు, గ్రుడ్డికి కన్నులు, మూగకి మాటలు, చెవిటికి చెవులానిచ్చుటకేసు ఇలా చెవిటికి చెవులానిచ్చను ఇచ్చుటకేసు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. కుష్టరోగులా శుద్ధుల చేసెను, కుష్టరోగులా శుద్ధుల చేసెను, చచ్చిన వారిని లేపెన్ లేపుటకేసు ఇలా కీర్తించెను. చచ్చిన వారిని లేపెన్ లేపుటకేసు ఇలా కీర్తించెను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. వినుడి లారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. పాపములో నీవు పడి ఉండగా, పాపములో నీవు పడి ఉండగా, పవిత్ర ప్రేమను చూపించనేసు ఇలా కీర్తించను. పవిత్ర ప్రేమను చూపించనేసు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. పాపుల కొరకై సిలువన మోసెన్, పాపుల కొరకై సిలువన మోసెన్, రక్తమును చిందించెన్ చిందించనేసు ఇలా కీర్తించెన్. రక్తమును చిందించెన్ చిందించనేసు ఇలా కీర్తించెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు, యేసునామమున విశ్వాసముంచుము, యేసునామమున విశ్వాసముంచుము, నిశ్చయముగా రక్షించును రక్షించనేసు ఇలా కీర్తించను. నిశ్చయముగా రక్షించును రక్షించనేసు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. మహిమ ఘనత మా యేసు ప్రభునకే, మహిమ ఘనత మా యేసు ప్రభునకే, మమ్ముల తండ్రితో చేర్చను చేర్చుటకేసు ఇలా కీర్తించను. మమ్ముల తండ్రితో చేర్చను చేర్చుటకేసు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించను. మరొక పాట పాడుకుంటాం.
పాఠ సంఖ్య 514, 508, 436, లోకం, జీవం, మరణమైనను. పాఠ సంఖ్య 514, పాత పాటల పుస్తకంలో 508, మరి యొక్క పాత పాటల పుస్తకంలో 436. లోకం, జీవం, మరణం బైనన్, సకలము నీవే నిజం, స్థిరముగనమ్ముడిలన్. సకలము నీవే నిజం, స్థిరముగనమ్ముడిలన్. ప్రస్తుతమందు ఉన్నవి అయినన్, రాబోనటివి అయినన్. ప్రస్తుతమందు ఉన్నవి అయినన్, రాబోనటివి అయినన్. వాస్తవముగా సమస్తము నీవే, వాస్తవముగా సమస్తము నీవే. మీరేసు నివారు లోకం, జీవం, మరణం బైనం, సకలము నీవే నిజం, స్థిరముగనం ముడిలన్. సకలము నీవే నిజం, స్థిరముగనం ముడిలన్. తన్ను ప్రేమించు చుండిని వారికి దేవుడు వేటిని సీతపరచెనో. తన్ను ప్రేమించు చుండిని వారికి దేవుడు వేటిని సీతపరచెనో. కన్నులకు గోచరము కావవి, కన్నులకు గోచరము కావవి, చెవులకు వినబడవు. లోకం, జీవం, మరణం బైనన్, సకలము నీవే నిజం, స్థిరముగనం ముడిలన్. సకలము నీవే నిజం, స్థిరముగనం ముడిలన్. హృదయములకు అగోచరములవి మరుగయ్యుండే లోక జ్ఞానులకు. హృదయములకు అగోచరములవి మరుగయ్యుండే లోక జ్ఞానులకు. పదిలముగా ప్రభు సహాయముతో, పదిలముగా ప్రభు సహాయముతో నిరుగు విమర్మమును. లోకం, జీవం, మరణం బైనం, సకలము నీవే నిజం, స్థిరముగనం ముడిలన్. సకలము నీవే నిజం, స్థిరముగనం ముడిలన్. అక్షయమైనది, నిర్మలమైనది వాడబారనిది మీ స్వాస్యము. అక్షయమైనది, నిర్మలమైనది వాడబారనిది మీ స్వాస్యము. రాక్షకుడే సుభద్రపరచెను, రాక్షకుడే సుభద్రపరచెను. పరమున మీ కొరకు లోకం, జీవం, మరణం
నన్ను సకలము మీవే నిజం స్థిరముగనమ్ముడిలన్ సకలము మీవే నిజం స్థిరముగనమ్ముడిలన్ అసమానమగు శక్తి చెమిమ్మును నిత్యము కాచి పాత్రపరచును అసమానమగు శక్తి చెమిమ్మున్ నిత్యము కాచి పాత్రపరచును యేసు అకడు వారి రక్షణ మీకు యేసు అకడు వారి రక్షణ మీకు నీచు విశ్వాసించు లోకం జీవం మరణం బైనం సకలము నీవే నిజం స్థిరముగనమ్ముడిలన్ సకలము నీవే నిజం స్థిరముగనమ్ముడిలన్ మీరే దేవుని పూత్రులంటంచు ఆత్మయే సాక్షా మీచుచున్నాడు మీరే దేవుని పూత్రులంటంచు ఆత్మయే సాక్షా మీచుచున్నాడు వారసులకు మీరు శ్రమ పడిన వారసులకు మీరు శ్రమ పడిన మహిమను పొందెదరు లోకం జీవం మరణం వైనం సకలము నీవే నిజం స్థిరముగనమ్ముడిలన్ సకలము నీవే నిజం స్థిరముగనమ్ముడిలన్ జయించువాడు వీటన్నిటినీ స్వతంత్రించుకొను నీకముగా జయించువాడు వీటన్నిటినీ స్వతంత్రించుకొను నీకముగా సుతులు లోకం జీవం మరణం వైనన్ సకలము నీవే నిజం స్థిరముగనమ్ముడిలన్ సకలము నీవే నిజం స్థిరముగనమ్ముడిలన్ మరొక పాట పాడుకుంటాం. పాఠ సంఖ్య 611 పాఠ సంఖ్య 611 పాడుకుంటాం. పాత పాటల పుస్తకంలో 598 మరి యొక్క పాత పాటల పుస్తకంలో 503 611 598 503 పాట పాడుకుంటాం. నీలి గగనాన వెలిగే తారాలా
మధురాస్వరంపు పక్షుల బోలి యేసు నాకే స్తుతి పాడుదం. మధురాస్వరంపు పక్షుల బోలి యేసు నాకే స్తుతి పాడుదం. పూల పరిమళంబులెల్ల తోటలో వ్యాపించునట్లుగా, పూల పరిమళంబులెల్ల తోటలో వ్యాపించునట్లుగా, పూనిక తోడ లోకమనేడి తోటలో పరిమళం నింపుము. పూనిక తోడ లోకమనేడి తోటలో పరిమళం నింపుము. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం. మధురాస్వరంపు పక్షుల బోలి యేసు నాకే స్తుతి పాడుదం. మధురాస్వరంపు పక్షుల బోలి యేసు నాకే స్తుతి పాడుదం. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ. నీదు జీవిత తేజంబు వెల్గన్ పాపాంధకారము పోవును. నీదు జీవిత తేజంబు వెల్గన్ పాపాంధకారం పోవును. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం. మధురాస్వరంపు పక్షుల బోలి యేసు నాకే స్తుతి పాడుదం. మధురాస్వరంపు పక్షుల బోలి యేసు నాకే స్తుతి పాడుదం. దీపమున తైలమున్నంత కాలం దీపమునందున్న ఒత్తి మండున్. దీపమున తైలమున్నంత కాలం దీపమునందున్న ఒత్తి మండున్. ఈ పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయుము యేసు నామం. ఈ పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయుము యేసు నామం. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం. మధురాస్వరంపు పక్షుల బోలి యేసు నాకే స్తుతి పాడుదం. మధురాస్వరంపు పక్షుల బోలి యేసు నాకే స్తుతి పాడుదం. బైబిల్ పల్లవి పాడుకుంటాం. మనమందరం బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం. గ్రంథవాగ్దానంబులు నా కొరకే ఉన్నవి. గ్రంథవాగ్దానంబులు నా కొరకే ఉన్నవి. పరిశుద్ధ గ్రంథవాగ్దానంబులు
నా కొరకే ఉన్నవి. పరిశుద్ధ గ్రంథ వాగ్దానంబులు నా కొరకే ఉన్నవి. దేవుడిచ్చిన వాగ్దానంబులు అన్నీయు ఆమెన్. దేవుడిచ్చిన వాగ్దానంబులు అన్నీయు ఆమెన్. గ్రంథ వాగ్దానంబులు నా కొరకే ఉన్నవి. గ్రంథ వాగ్దానంబులు నా కొరకే ఉన్నవి. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములు తెలియచేస్తున్నాను. ఈ దినము దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రైజ్ అండ్ ప్రేయర్ కలిగి ఉండటానికి దేవుడు ఎంతో కృప అనుగ్రహించాడు. అలాగే మరి మధ్యాహ్నకాల సమయంలో మంచి దైవ సేవకుల యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి దైవ సేవకులు వాళ్ళు ఎంతో కష్టపడి ఆత్మల కొరకైనటువంటి భారాన్ని కలిగి వారు ఎంతో త్యాగపూరితమైనటువంటి సేవా పరిచర్యను వారు చేశారు. అటువంటి సాక్ష్యాలను మనం వినటానికి దేవుడెంతో కృపనుగ్రహించాలి. మళ్ళా ఇదే సమయంలో మరి బైబుల్ పఠనాన్ని మనం కలిగి ఉండటానికి కూడా దేవుడెంతో కృపనుగ్రహించాడు. మనము గత వారాలుగా మనం చూస్తున్నాం కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి మరి పాపం అంటే ఏంటో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో పాపాన్ని గురించినటువంటి విషయాలు ఎన్నో విషయాలు మనము ధ్యానం చేశాం. అలాగే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 34వ వచనంలో మరి పాపం చేసేటువంటి వాళ్ళు ఏమైపోతారో, మరి పాపము చేయనటువంటి వాళ్ళు నీతి ఘనతకెక్కును అనేటువంటి పదం మనం చూసి దాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. మరి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము అందరం కలిసి చదువుకుంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మరి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు వందనాలు ప్రభువా. సమస్తమునకు ఆధారభూతుడా, జ్ఞానమై ఉన్నటువంటి దేవా, జ్ఞానము కలిగినటువంటి దేవా, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి తండ్రి బైబిల్ పఠనాన్ని కలిగి ఉండటానికి మీరు కృపనుగ్రహించారు. మరలా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. చేరి వచ్చిన నీ ప్రియబిడ్డలను బట్టి వందనాలు. రావాల్సినటువంటి వారు, ఆశపడినటువంటి వాళ్ళు త్వరగా చేరిరాటానికి సహాయం దయచేయండి. ప్రభా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి స్థలంలో మీ ఆత్మ సంచారం ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దీన దాసుడనైన నేను యోగ్యుడను కాను తండ్రి. శరీర బలహీనతలను కలిగినటువంటి బలహీనుడను,
నన్ను జ్ఞాపకం చేసుకొని నీ నోటి బూరగా వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. సైతాను కుతంత్రాలను యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బంధిస్తున్నాం. ప్రార్థించగానే మా ప్రార్థన ఆలకించే దేవుడు అని రుజువు చేస్తున్నటువంటి దేవుడవు తండ్రి స్తోత్రాలు. ఈ యొక్క బైబిల్ పఠనం అంతట్లో కూడా తోడుగా ఉండి నడిపిస్తురమ్మని, ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాన్ని అనుగ్రహిస్తురమ్మని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరు బాగున్నారా? ఆర్ఆర్కే మూర్తి గారు దైవ సేవకులు ఆయన చనిపోయారు, లేరు. ఆయన రేడియోలో వాక్యం చెప్పేవాడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన వాక్యం వచ్చినప్పుడు మేము చిన్నప్పుడు ఫిలిప్స్ రేడియో కొనుక్కొని గుంటూరుకి వెళ్ళి బ్యాటరీతో నడిచే రేడియో కొనుక్కునేవాళ్ళు. కరెంటు ఆ దినాలు ఎక్కువ ఉండేది కాదు. ఆ రేడియో కొనుక్కొని ఆ రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క వాక్యాన్ని వినేవాళ్ళం. ఇదే సమయానికి వచ్చేది అనుకుంటు, దాదాపు 6-7 గంటలకు. అప్పుడు ఆయన అడిగేవాడు, అందరూ బాగున్నారా శ్రోతలు అనేవాడు. ఏమనేవాడు, శ్రోతలారా అందరూ బాగున్నారా అని అడిగేవాడు. నాకు ఇప్పటికి గుర్తు, నేను చిన్నగా ఉండేవాడిని. మరి ఇక్కడ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే ఎన్నో శబ్దాలు ఇక్కడ పెట్టారు. ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. మీకు వినిపిస్తుందా ఏమైనా శబ్దాలు? ఎవరో మంచి దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, చెవులు బాగా పనిచేసిన, కొంచెం వినబడుతుందంటారా. సరే, మెట్టుకు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు అంత చక్కగా దైవ సేవకులు ఎక్కడో ఉండి కూడా బాగున్నారా అంటే ఏంటి, బాగుండాలని వారి యొక్క ఆశ. ఎవరు కూడా నష్టపోకూడదని, ఎవరు కూడా కన్నీరు పెట్టకూడదని వారి ఆశ. అలాగనే ఈరోజు మనమందరం కూడా దేవుని కృపను బట్టి బాగున్నాం అని మనము చెప్పగలగాలి. మరి మెట్టుకు మనము గత వారాల్లో మనం చూస్తూ వచ్చాం, పాపం అంటే ఏంటో, పాపాన్ని గూర్చినటువంటి విషయాలు బైబిల్ గ్రంథం ఏమని చెప్పిందో, అలాగే పాపం అనగా ఏంటి, పాపం వల్ల వచ్చేది ఏంటి, పాపం లేని వారు ఎవరు అనేటువంటి విషయాలు పోయిన వారు మనం ధ్యానం చేశాం. ఒక ప్రశ్న, పాపం అనే పదం బైబిల్ గ్రంథంలో మరి ఎన్నిసార్లు ఉంది సుమారుగా? 763. వెరీ గుడ్. 763 సార్లు కనబడుతుంది ఈ పదం, పాపం అనేటువంటి పదం. మరి చెప్పాము, ఎతికారా మరి 763 సార్లు ఉన్నాయా లేదో చూసారా కదా? ఎన్నో పనులు కదా అన్న, ఎన్నెన్నో పనులు ఉన్నాయి. ఎండ ఎండ ఎక్కువైపోతా ఉండే, 45 డిగ్రీలు వచ్చిందే, బయటికి పోతా ఉంటే కుదరకపోయా. ఏడన్న పండుకొని ఆయనతో నిద్రపోతాను, సల్లగుడ్డలు అట్టయిట్ తడుపుకొని పెట్టుకొని కదా. ఇదేనా మన స్టోరీ, ఇవే కదా. ఒకసారి మనమందరం కూడా, మీరందరూ చాలా మంచి వాళ్ళు చెప్పాలంటే, ఎందుకంటే మీరందరూ చెప్పే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు నాకంటే ఎక్కువగా కదా. ఎందుకంటే మీరు వెంటనే రెస్పాండ్ అవుతారు, వెంటనే మీరు సమాధానం ఇస్తారు. నేనైతే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, అంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకెంతో సంతోషం. సరే, ఈసారి ప్రభుచిత్తం అయితే ఖాళీగా ఉన్న సమయంలో ఇవి వెతకండి, పాపం అనే పదం బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది అంటే. ఇప్పుడు పాపం అనే పదాన్ని పట్టుకొని బైబిల్ గ్రంథం మొత్తం తిరగేయమని అన్న చెప్పేస్తున్నాడు ఇండైరెక్ట్గా అనుకుంటున్నారు కదా కదా. పాపం అనే పదంతో బైబిల్ అంతా చదివేయచ్చు మనం. సో మనము మరి పాపాన్ని గురించినటువంటి విషయాలు మనం చూసాం. పాపం వల్ల ఏమొస్తుంది? అవమానము వస్తుంది, నాశనం వస్తుంది, ఇంకా ఇంకేమొస్తాయి చెప్పండి. మరి మీరు విన్నటువంటి వారు, మరణం వస్తుంది, మరణం, నిత్య మరణము, నిత్య మరణం, నిత్య నరకము. ఓకే, ఇంకా ఒక ఇంపార్టెంట్ చెప్పాలి మీరు, నాశనం వస్తుంది, నాశనము. ఓకే, ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అయినది, అసలైనది మర్చిపోయాం మనం, పరలోక ప్రవేశం ఉండదు, ఉండదు. అది ఇంపార్టెంట్, ఎందుకంటే పరలోకం పోకపోతే ఇంత కష్టపడి బైబుల్ స్టడీకి వచ్చి పాటలు పాడి మోకరించి ముసుకేసుకొని బాస్పెట్లు వేసుకొని చక్కగా కూర్చొని కుర్చీల్లో కూర్చొని జాగ్రత్తగా మనం వింటున్నాం కదా, మరి ఉపయోగం ఏంటి? పరలోకం పోకపోతే ఉపయోగం ఏంటి అంటున్నా ఈ జీవితానికి? ఏదో సామెత చెప్పారు పెద్దోళ్ళు, 100 ఎద్దులు తిన్న రాబందు ఒక గాలి వానికి చచ్చిపోయినట్టుగా ఇంటెనక
మనమంతా జీవితం అంతా దైవ దయ దేవుని యొక్క క్రమంలో బ్రతకాలని ఇష్టపడతాం, చాలా సంతోషం. కానీ మరి పరలోక ప్రవేశం లేకపోతే మనం ఇంత కష్టపడి కూడా ఉపయోగం లేదు కదండి. సో మనం దేనికోసము ప్రయత్నం చేస్తున్నాం ఈ భూమి మీద ఉండి? దేనికోసమండి? ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ కోసం కాదు మనం ప్రయత్నం చేసేది, ఆకాశంలో కనబడే నక్షత్రాల కోసం కాదు మనం ప్రయత్నం చేసేది కదా. మన కంటికి కనబడని అదృశ్యమైనటువంటివి పరలోక రాజ్యం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ భూమి మీదని కదండి. దృశ్యమైనవి ఎప్పుడో ఒకరోజు లయమైపోతాయి, అదృశ్యమైనవి మనము చూడబోతూ ఉన్నాం. సో పరలోక ప్రవేశం లేదు అని ప్రకటన గ్రంథం ద్వారా మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగే పాపం వలన భూమి శపించబడిందని కూడా చూసాం. ఏమండి పాపం వల్ల ఏం జరిగింది? భూమి శపించబడిందని ఆదికాండ 3వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏమని ఎలా శపింపబడింది? గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు కదా, ఇవి మొలుస్తాయి, గడ్డి మొలుస్తుంది. గడ్డికి ఇత్తనాలు వేయకుండానే అది ఎంతో చక్కగా సీడ్స్ లేకుండా మనం వేయకుండానే అవి మొలిచేస్తాయి కదా. వర్షం పడితే చాలు, కొంచెం తడి తగిలితే చాలు. ఎక్కడి నుంచి వస్తాయో భూమి అంటే దేవుని ఆజ్ఞ ఎంత పర్ఫెక్ట్గా భూమి చేస్తుంది చూడండి. భూమి గడ్డిని పుట్టిస్తుంది. ఏం చేస్తూ ఉంది? భూమి గడ్డిని పుట్టిస్తూ ఉంది. చూసారా? దేవుని మాటకు లోబడి మరి మొలిపించునుగాక అనగానే మొలిపించేస్తున్నాయి. గచ్చ పొదలు, ముళ్ళ తుప్పులు మొలిపించునుగాక అని అనకపోయినా శాపం ద్వారా అవి వచ్చినాయి కనుక అవి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉన్నాయి. ఏమండి మరి అది పాపం వల్ల ఎంతో నష్టం. మరి ఎవరు పాపం లేనటువంటి వారు ఈ భూమి మీద అంటే ఎవరున్నారండి? పాపం లేనటువంటి వారు ఎవరున్నారు? ఎవరు కూడా లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. ఎవరు నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారే నీతిమంతుడిగా, శరీరధారిగా, పాపం లేనివాడిగా, పాపం ఎరుగని వాడిగా, ఇంకా పాపములో ప్రత్యేకంగా పాపమునకు ప్రత్యేకంగా ఉన్నవాడు అంటే సపరేట్గా పాపమునకు దూరంగా ఉన్నవాడు. అలాగే ఆయన పాపము చేయలేదు, ఇంకా పాపమేమియూ కూడా ఆయనలో పాపమేమీ లేదు అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సో మరి మనం కూడా పాపము చేయకుండా ఉండాలి. ఒకవేళ పాపాన్ని చేసినట్లయితే మనం ఏం చేయాలి అంటే మరి ఒప్పుకోవాలి. ఏం చేయాలని వింటున్నారా లేదా? డిస్కషన్ చేస్తున్నారా? వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. పాపాన్ని మనం ఒప్పుకొని ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి, విడిచిపెట్టాలి. దాచిపెట్టుకోకూడదక్క, విడిచిపెట్టాలి. వెరీ గుడ్, విడిచిపెట్టాలి. పాపాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరి ఆ విషయాలు మనం కొన్ని విషయాలు త్వర త్వరగా ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. ఎందుకంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, చెవుల్లో ఈ శబ్దాలన్నీ భయంకరంగా ఉన్నాయి. మరి వెళ్తానికి ప్రార్థన కూడా చేశాము, మరి వాళ్ళు వెళ్తారేమో తెలియదు. సరే మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 38లోకి వెళ్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 38వ అధ్యాయంలో మరి 3వ వచనం చదువుకుంటాం. 3వ వచనం ఎవరైనా చదవండి. వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చాలండి. ఇక్కడ ఇంకొక వచనం కూడా చదువుకుంటే బాగుంటుందేమో. 18వ వచనం కూడా చదవండి దయచేసి. నా దోషమును నేను ఒప్పుకొంచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. పాపము చేయటం వల్ల మనకి ఏమొస్తుందంటే విచారం వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ చూస్తూ ఉన్నాము మొదటగా 3వ వచనంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. ఏమండి పాపం వల్ల ఏమొస్తుందంట? పాపం వల్ల ఎంతో నష్టం వస్తుంది అని దావీదు మహారాజు తన జీవితంలో గ్రహించిన వాడై ఈ 38వ కీర్తన రాస్తున్నాడు. దావీదు రచించినటువంటి కీర్తన ఎలాంటి ఉద్దేశంతో ఈ కీర్తన రాశాడంటే పశ్చాత్తాపం హృదయంతో ఈ కీర్తన రాశాడు. పశ్చాత్తాపంతో ఒప్పుకుంటూ రాస్తున్నాడు ఈ కీర్తనను. మరి ఒకటిగా చెప్పవచ్చు, దావీదు తన పాపాన్ని కప్పిపుచ్చుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టుట అనేటువంటి విషయాన్ని ఈ కీర్తనలో వ్రాయటం మనం చూడగలుగుతూ ఉన్నాం. కప్పిపుచ్చుకోవట్లేదు, దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. అంటే దేవుని ఎదుట ఏది కూడా దాగదు, ఏది కూడా దాచిపెట్టలేమనే సంగతి ఎరిగిన వాడై మరి కప్పిపుచ్చుకున్నంత మాత్రం ఉపయోగం ఏముంది? ఏమండి అననీయ సపీరియాలు పాపాన్ని కప్పిపుచ్చుకొని పేతురు దగ్గరకు వచ్చి మేము ఇంతకే అమ్మాము అన్నారు. ఏమండి చేసిన పాపాన్ని వాళ్ళు ఏం చేశారు?
కప్పిపుచ్చుకున్నారు. ఏమైంది? వాళ్ళకి బాధ వచ్చేసింది. వాళ్ళు ఉన్నపాటిని అక్కడికక్కడే కిందపడి చనిపోయారు వాళ్ళు. అందుకే అంటాడు, పాపం వలన బాధ కూడా కలుగుతుంది, నష్టం కలుగుతుంది, ఏడవాల్సి వస్తుంది, వాటన్నిటిని భరించాల్సి వస్తుంది. అందుకంటాడు ఈ కీర్తన, మరి ఒప్పుకుంటున్నాడు ఆయన, తన పాపాన్ని బట్టి ఎన్నో బాధలకు గురై, ఎవరండి? దావీదు. చేసిన తప్పును బట్టి ఎన్నో బాధలకు గురై దేవునిపై సనుగుకోవట్లేదు. అయితే మనమే తప్పు చేస్తాం, మనకి ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, మరలా దేవుని పైన సనుగుళ్ళు గొనుగుళ్ళు కదండి, ముసలమ్మ ముచ్చట్లు, అదేనా? అదే అంటాడు ఇక్కడ. సనుక్కోలేదు, దేవా నీ కోపాగ్ని చేత శిక్షింపగా నన్ను కరుణించమని సహాయము చేయమని దావీదు కోరుకుంటూ ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా ఈ కీర్తన రాశాడు చూస్తున్నాం మనం. అంటే పాపము మనలో కప్పిపుచ్చుకొని ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఫలితం శూన్యమే. ఏమండి అర్థమవుతుందా? మనలో పాపం పెట్టుకొని, మనలో దోషము నేరాలు పెట్టుకొని దేవుని దృష్టిలో పాపాత్ములుగా మనం ఉండి, మనం ఎంత ధర్మకార్యాలు చేసినా కూడా, ఎంత నీతి కార్యాలు చేసినా కూడా, దానం చేసినా ధర్మం చేసినా కూడా వాటి వలన ఎటువంటి ఉపయోగం లేదు, లోకస్తులకి మనకి ఏమి తేడా లేదు. అందుకనే దావీదు మహారాజు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, అంతేకాదు విడిచిపెడుతున్నాడు. ఈరోజు మనం కూడా మరి పాపాన్ని మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అందుకనే కీర్తన ఒకటిలో ఏమంటాడు, పాపుల మార్గమున మీరు ఏం చేయాలంట? నిలువకము అంటాడు. పాపుల మార్గమున నిలువకము అంటాడు. అంటే మనము మరి మనం కూడా పాపం చేశాం, కానీ మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అది చూద్దాం మనం. మరి పోయినసారి అంటే పోయిన బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏమని బైబిల్ ఏం చెప్పింది పాపాన్ని గురించి? ఏం చెప్పిందండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించుటయే పాపము అని బైబిల్ గ్రంథం మనకి బోధించింది. పాపము చేయు ప్రతివాడు చెప్పాలి పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇంకా ఉంది, పాపం చేయకపోవుట అంటే ప్రార్థన చేయకపోవుట పాపమే, పాపము. ఇంకా ధ్యానం చేస్తూ వచ్చాం, మేలైనది చేయనెరిగి ఉండి చేయకపోవటం పాపమే అని, దేవుని ఎదుట తిరస్కార స్వభావం కలిగి ఉండటం కూడా పాపమే అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. బైబిల్ గ్రంథంలో పాపాన్ని గురించి ఆ విషయాలు మనకి తెలియజేస్తున్నాయి. అంటే మరి పాపం మనలో ఉంటే ఏం జరుగుతుందో చూద్దామా. యెషయా గ్రంథం రండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటాం. ఎవరైనా చదవండి 1-2 వచనాలు. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కూర్చరా కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును, కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ప్రతి మంగళవారం మనం ప్రార్థన చేస్తాం. ఏమండి వింటున్నారా? ప్రతి మంగళవారం ప్రత్యేకంగా సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. ప్రతిరోజు చేస్తారులేండి, ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము నిస్సక్క ఏ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి వచ్చి అటెండ్ అయ్యి ఎంతో చక్కగా ప్రార్థన చేస్తారు కదా, చాలా సంతోషం. అయితే మరి మనలో పాపము ఉంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, రక్షింప నేరకయుండినట్లు యెహోవాస్తం కురచకాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ ఇక్కడేమంటున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చి ఉన్నాయి. అంటే పాపం మనలో ఉంటే దేవుడు ప్రార్థన వింటాడా వినడా? ఏమండి వింటాడా? వినడు. వినడు. మనలో పాపం ఉంటే దేవుడు ప్రార్థన వినడని ఇక్కడ చక్కగా రాశాడు. మీ ఎందుకు వినడు? మీ పాపములు ఆయన ముఖమునకు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలంటే ఎట్లా మాట్లాడుకుంటారండి? అటువైపు ఒకళ్ళు తిరిగి ఇటువైపు ఒకళ్ళు తిరిగి మాట్లాడుకుంటారు ఎవరన్నా? ఏమండి ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలంటే ముఖం చూసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అంటే చక్కగా ఒకరికొకరు చూసుకొని మాట్లాడతారు కదండి. అటువైపు తిరిగి ఇటువైపు తిరిగి ఎవరు మాట్లాడుకుంటారు చెప్పండి? ఏమండి వారే భర్తలు కొట్లాడుకుంటే అట్లా మాట్లాడుకుంటారు కదండి. అలాంటి స్వభావం అంటే ఏం జరిగింది అక్కడ?
తప్పు జరిగింది. తప్పు జరిగింది కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకింపకున్నాడు. అందుకనే ఆయన ముఖమును మీకు మరుగుపరిచినం. ఏంటివవి? ఏంటివండి? పాపములు. పాపాలు, మనం చేసిన తప్పులు ఆయన ముఖమునకు మీరు మరుగై ఉన్నారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. సో మొదటిగా మనం చూస్తున్నాము, మనలో పాపం ఉంటే దేవుడు ప్రార్థన ఆలకించడు. ఇది చక్కగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేస్తే దేవుడు ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన ఏదో ఆనవాయితీగా చేయటం తప్ప, ఆనవాయితీగా పాటలు పాడటం, ఆనవాయితీగా మైక్ తీసుకుని ప్రార్థన చేయటం తప్ప, ఆ ప్రార్థన మనుషులు వింటారు కాసేపు అంతే, దేవుడు వినడు వినడు వినడు. సో మనలో పాపం ఉండకూడదు. ఆ పాపాన్ని మనం ఏం చేయాలి? కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. రండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక చరిత్ర, ఒక కథ ఉంది కదా మనకి తెలుసు. లూకాసు వార్త 18వ అధ్యాయము 14 వచనం చదవండి దయచేసి. లూకా 18:14. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడినని చెప్పాను. ఇక్కడ మనందరికీ తెలుసు, పరిసయుడు ఇంకా ఎవరున్నారండి? ఇక్కడ ఒక సుంకరి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సుంకరి, పరిసయుడు. పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను అయ్యా, నేను దశంభాగం తీస్తుంటుంది కదా, నేను పుదీనాలోను ఇంకా వాళ్ళు వేసిన పంటలు అన్నీ నేను తీస్తున్నా కదా, నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను కదా, అన్యాయం చేయలేదు కదా అని చెప్పేసి మరి చక్కగా పరిసయుడు సంపాదన అంతట్లో కూడా దశంభాగం ఇస్తున్నాడని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమైంది? తనను తాను ఏం చేస్తున్నాడండి? తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుడికి తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని అక్కడ కింద రాస్తున్నాడు. అయితే ఇక్కడ సుంకరి బదులు ఎవరున్నారు? పరిసయుడికి బదులు సుంకరి ఉన్నాడు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకు నేను కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణింపమన్నాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటో తెలుసండి మీకు? దేవునికి ఇష్టమైన ప్రార్థన ఫస్ట్, ప్రభా నన్ను క్షమించు, నీ మాట నేను వినలే, నీ మాటకు నేను అవిధేయుడినైతే వచ్చాను, నీ మాటను భంగపరిచా నేను, ఇది ఒప్పుకుంటే చాలు, ఆ తర్వాత చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. సో మొట్టమొదట మన పాపములు క్షమించబడాలి, మన పాపములు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. అదే ఈ కీర్తనలో, ఎన్నో కీర్తన 38వ కీర్తనలో మనం చూస్తున్నాం, దావీదు పశ్చాత్తాపంతో మరి కరిగిన హృదయం గలవాడై, నలిగిన హృదయం గలవాడై, చేసిన తప్పును బట్టి అతడు విసుకించుకోకుండా దేవుని సన్నిధిలో, అయ్యా నేను పాపిని, నీ కోపము నా మీద చూపించొద్దు, దయతో నన్ను క్షమించు అనేటువంటి ఉద్దేశంతో కీర్తన 38 రాస్తూ ఉన్నాడు. అందుకని మనలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. ఈ సుంకరి పాపం చేసిన వాడే, దశంభాగం వీలేదు, ఇంకా ఏమండి ఏం చేశాడు? అన్ని రకాల పాపాలు చేశాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు మందిరానికి బయట ఉండేమంటున్నాడు? దేవాలయానికి బయట ఉండేమంటున్నాడు? అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను నేను యోగ్యుడని కానంటున్నాడు. అంటే నీవు సృష్టించిన సృష్టిని చూడటానికి కూడా నేను యోగ్యుడని కాను, నేను పాపినైనా పాపిని నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. తగ్గించుకున్నటువంటి అంటే దీనత్వం కలిగినటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకోవటం మాత్రమే కాదు విడిచిపెడుతున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకుంటావా? మనం చేసిన తప్పులు మనం ఒప్పుకుంటామా? ఏమంటే ఒప్పుకోలేము. చాలా విషయాలు ఒప్పుకోమండి, చాలా విషయాలు ఒప్పుకోకనే నేటి సంఘాలలో సమస్యలు, నేటి సమాజంలో సమస్యలు, నేటి కుటుంబాలలో భార్యాభర్తల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ సమస్యలు ఎందుకు పుడుతున్నాయంటే ఒప్పుకునే స్వభావం లేక, తగ్గించుకునే స్వభావం లేక, దేవుడి కంటే ఎక్కువగా హెచ్చించుకునే స్వభావం మనలో ఉంది. అది యాక్చువల్గా సైతానులో ఉంది. ఆ సైతాను స్వభావం మనలోకి వచ్చేసింది. అర్థమైందని చెప్పింది. దేవుని యొక్క సింహాసనం కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలనుకున్నాడు ఎవరు? వినండి, ఎక్కువగా హెచ్చించుకోవాలనుకున్నాడు ఎవరు? సాతాను.
లూసిఫర్ అనుకున్నాడు, కానీ ఏమయ్యాడు? త్రోయబడ్డాడు కిందికి. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. మన స్వభావం కూడా అదే. చాలా సందర్భాల్లో మరి ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంతో మర్యాదగా ఉంటాం, ముసుగులు వేసుకొని చక్కగా కుర్చీలో ఎంతో చక్కగా కూర్చుంటాం. అసలు విషయం ఎప్పుడు బయటపడుతుందంటే ఇంటికి పోయినాక ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా తేడా వస్తే అప్పుడు మన విషయం బయటపడుతుంది. అక్కడ తెలుస్తుంది మనం ఎంత ఓర్చుకుంటున్నామో ఎంత తగ్గించుకుంటున్నామో. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఏం చెప్తున్నాడు, మనమేం చేస్తున్నాం. ఈ సుంకరి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకోవటం మాత్రమే కాదు విడిచిపెడుతున్నాడు. సో మనం కూడా ఏం చేయాలి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి, ఇంకా విడిచిపెట్టాలి. ఇంకొకటి చూద్దామా, కీర్తన గ్రంథం 38వ అధ్యాయం, కీర్తనలు 38వ అధ్యాయము 3వ వచనం మరొకసారి చదవండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే పాపాన్ని బట్టి ఎముకలలో ఏమి లేదంట, ఏమండి? స్వస్థత లేదు. అంటే ఏంటి? అనారోగ్య పరిస్థితి ఉంది. ఈ అనారోగ్య పరిస్థితులు ఎందుకు వస్తాయంటే ఒక్కొక్క సందర్భంలో దేవుడు పరీక్షించేది వేరు, చేసిన పాపాన్ని బట్టి మనము మనకు వచ్చేటువంటి బలహీనతలు వేరు. అందుకని ఇక్కడ రాయబడుతూ వచ్చింది, నా పాపాన్ని బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, క్షీణత. కనుక జ్ఞాపకం పెట్టుకుని రెండోదిగా స్వస్థత ఉండదు. పాపం మనలో ఉంటే నువ్వు ఎంతన్నా ప్రార్థన చేయి, బిడ్డల కోసం ఏడువు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళ కోసం ఏడ్చినా, భర్త కోసం ఏడ్చినా, భార్య కోసం ఏడ్చినా, పిల్లల కోసం ఏడ్చినా, మనలో మన జీవితంలో పాపము ఉంటే స్వస్థత జరగదు. అందుకనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి విషయంలో మొదట ఏం జరిగింది, బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడ్డాయి. మొదట పాపాలు క్షమించిన తర్వాతనే వారు స్వస్థత పొందారు. ఏమండి చదివారు ఎప్పుడైనా? దేవుడు స్వస్థతలు అనుగ్రహించినటువంటి వారి స్వస్థతలు మీరు చదవండి, అక్కడ తెలుస్తుంది. మొదట నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటారు. ఇక పాపం చేయొద్దు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అంటే మన కుటుంబాలలో అనారోగ్య పరిస్థితి నుంచి తప్పించబడాలి అంటే మనమేం చేయాలండి? మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు కొనుక్కోవాలి, అంతేనా? మన ఇంట్లో అనారోగ్య పరిస్థితి లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మెడికల్ షాప్కి వెళ్ళి కాదు చూడటం. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు, తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఓసన్న గారి జీవిత చరిత్రలో ఆయన రక్తం కక్కుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఆయన దర్శించినప్పుడు, ఆయన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆయన సేవకు తీర్మానం చేసుకున్నప్పుడు ఆ రోగం ఎటు పోయిందో ఏమండి తెలుసు కదా? ఓసన్న గారి జీవిత సాక్ష్యం ఉంటుంది చూడండి యూట్యూబ్లో, మీకు తెలుస్తుంది. రక్తం పడి కక్కి చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడాడు. అతను ఒప్పుకుంటే వల్ల, దేవుడు దర్శించటం వల్ల ఆయన సేవకుడయ్యాడు, అనేక ఆత్మలను రక్షించాడు. పాల్ యాంగ్చో గారు మీ అందరికీ తెలుసు కదండి, పాల్ యాంగ్చో, ఆయన కూడా ఇదే ప్రాబ్లం, భయంకరమైనటువంటి రక్తం పడి చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. ఆయన పాపాలు ఒప్పుకోవటం వల్ల అనేక మంది పాపాలను ఒప్పింపజేసే స్థాయికి పాల్ యాంగ్చో గారు మరి తీసుకుని రాబడ్డాడు. కొన్ని లక్షల మంది ఆయన మందిరానికి వెళ్తారు తెలుసండి. ఈ ప్రపంచంలో నెంబర్ 1 చర్చి అది, మందిరం, సంఘం, ప్రపంచంలోనే నెంబర్ 1 సంఘం. ఏమండి మనం ఇప్పుడు జూమ్లో మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చాం? మనం రోజు వచ్చేవాళ్ళమే వచ్చాం కదా. అదే ఆయన మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది వస్తారు, కొన్ని వేల మంది వచ్చేస్తారు. ఎందుకు? వారి పాపాన్ని ఒప్పుకున్నారు, వారికి స్వస్థత కలిగింది. అలాగే మన జీవితంలో కూడా ఆరోగ్యం బాగుండాలంటే మనం ఏం చేయాలి?
మనం చేస్తుంటే అన్న మా నాన్నకు బాగలేదు, మా అమ్మకు బాగలేదు, మా పిల్లలకు బాగలేదు, మా తోబుట్టువులకు బాగలేదని మనం చెప్తుంటాం, ప్రార్థన మనవులు ఇస్తుంటాం. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, కానీ వాళ్ళు వారి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మనం చేసే ప్రార్థన సపోర్ట్గా ఉంటుంది, వారికి స్వస్థత వస్తుంది. వాళ్ళేమో పాపం చేస్తుంటారు, మనమేమో ఇక్కడ ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంటారు. ఎట్లా జరుగుతుంది దేవుని కార్యం? అర్థమవుతుందంటారా నేను చెప్పింది? వాళ్ళేమో పాపం చేస్తూనే ఉన్నారు. చాలామంది స్వస్థతల కోసమే యేసుప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసండి. రోగం బాగే దానికోసమే యేసుప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోగం బాగైతే చాలు, ఇంకా కనబడరు ఎప్పుడు, ఇంకెన్నడూ కూడా కనబడరు అన్నమాట. రోగం మళ్ళీ రోగం వస్తే మళ్ళీ వస్తారు. అప్పుడు దాకా ఫోన్ ఉండదు, ఏముండదు అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. బైబిల్లోనే ఉన్నారు 10 మంది కుష్ఠరోగుల్లో అందరు శుద్ధులైనారు. ఎంతమంది ఎనికి వచ్చారండి? ఏమండి ఎంతమంది వచ్చారు? ఒక్కళ్ళే వచ్చాడు. 9 మంది ఎటుపోయినారు? బాగుపడినారుగా, స్వస్థత పొందుకున్నారు కదా వాళ్ళు. ఎటుపోయినారంటే ఎటుపోయినారు, వీధిలమ్మడి పడి పోయినారు, ఇంక అంతే. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, మరి మనలో పాపం ఉంటే స్వస్థత రాదు. ఒకవేళ పాపములో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పొందుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? అతని పాపములు క్షమించబడాలని మొదట ప్రార్థన చేయాలి. అతడు పాప క్షమాపణ పొందడానికి ప్రార్థన చేయండి, అప్పుడు స్వస్థత ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు కేవలం స్వస్థత కోసమే ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి స్వస్థత రాదు. మీరు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే అక్కడుంది పాపం. ఎక్కడుంది పాపం? అక్కడుంది. మన ప్రార్థన అక్కడ ఫలించదు. సో మొదట మనం ఏం చేయాలంటే, ఒక విశ్వాస అయితే మనం ప్రార్థన చేయొచ్చు, అవిశ్వాస అయితే మొదట మనం ఏం చేయాలంటే అతని యొక్క పాపాలు క్షమించబడటం కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు స్వస్థత శీఘ్రమే వస్తుంది. ఈ లాజిక్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ సూత్రాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది చూసాం మనం, రెండు విషయాలు చూసాం. మొదట ఏం చూసాం? పాపం మనలో ఉంటే మొదట ఏం జరుగుతుంది? వినట్లేదా? పాపం ఉంటే ప్రార్థన దేవుడు వినడు. మన ముఖమును, ఆయన ముఖమును మనకి మరుగై ఉంటుంది అని మనం చూస్తూ వచ్చాం. రెండోదిగా మనం చూసాము, మరి పాపం మనలో ఉంటే ఏముంటుందంట? ఏం ఉండదు, స్వస్థత కలగదు. 7:8 చదవండి. కీర్తన గ్రంథం 38:7 నా నడుము పాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నశించి నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఇక్కడ మనం గమనించాలి, స్వస్థత దేని వల్ల లేదో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. నా నడుము పాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఎందుని బట్టి ఈ కేకలండి? ఎందుని బట్టి ఈ అనారోగ్యము? ఎందుని బట్టి దినమెల్ల దుఃఖపడటం? ఎందుని బట్టి నడుములో తాపం పుట్టటం? కదా, పాపాన్ని బట్టే, చేసిన తప్పును బట్టే అని దావీదు ఈ కీర్తన రాయగలుగుతూ వచ్చాడు. మనం కూడా పశ్చాత్తాపపడితే దేవుడు శీఘ్రమే స్వస్థతను అనుగ్రహిస్తాడు. చూడండి 38:8 మనం గమనించినట్లయితే 3వ విషయం మనం చూద్దాం. నేను సమస్యలు బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను అంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మానసిక వేదన కలుగుతుంది. దేన్ని బట్టి అండి? పాపాన్ని బట్టి మానసిక వేదన, హృదయంలో వేదన. ఎందుకు చేశాను ఆ తప్పు? ఎందుకు చేశానబ్బా? ఏంది నా పరిస్థితి? ఇట్లా మారిపోయింది? నేను చేసిన తప్పును బట్టని పైకి చెప్పకపోవచ్చు, పైకి ఇతరులకు తెలియకపోవచ్చునేమో, కానీ మన హృదయం మనతో మాట్లాడుతుంది. మనలో ఉన్న ఆత్మ నువ్వు తప్పు చేశావు అని అది బోధిస్తుంది. ఇది భయంకరమైన వేదన, మనోవేదన. దీనికి టాబ్లెట్స్ లేవు, డాక్టర్స్ లేరు, ఏ స్కానింగ్ మిషన్ లేదు, ఏ ఎక్స్రే మిషన్ లేదు కదండి, ఏ మిషన్ కూడా పనిచేయదు. MRI స్కానింగ్ పనిచేయదు, CT స్కానింగ్ పనిచేయదు. ఎన్ని డబ్బులు పెట్టినా అది ఈ రోగానికి, ఈ వ్యాధికి ఒకటే ఒక మార్గం. ఎన్ని డబ్బులు పెట్టినా జరగదు, కానీ దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటే చాలు, వెంటనే మనోవేదన తొలగిపోద్ది. మనోవేదన ఒక స్త్రీ పడింది, ఎవరో చెప్పండి.
ఒక స్త్రీ బాధపడతానే ఉంది, రక్తస్రావం కలిగిన స్త్రీ, వేదన పడతా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి బాధ, ఒకటే బాధ, వేదన. ఎన్ని డబ్బులు అయిపోయి ఉంటాయి అంటారు? తనకు కలిగినంతయు వ్యయం చేసుకుంది. చక్కగా చెప్పారు. తనకు కలిగినదంతా కూడా అయిపోయింది, ఇంకా లేదు, లాస్ట్ ఛాన్స్. యేసుప్రభు దగ్గరికి వెళ్దాం, ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుందాం, నాకు స్వస్థత కలుగుతుందని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది ఆమె. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆమె పాపాలు కూడా క్షమించబడ్డాయి, ఆమె స్వస్థత పొందింది. కనుక ఈ మనోవేదన నుంచి తప్పించబడుతూ వచ్చింది. చేసిన పాపాన్ని బట్టి నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి చాలామంది ఒంటరిగా కూర్చొని ఉంటారు, చాలామంది పార్కులకు వెళ్తుంటారు కదండి, ఇంట్లో సరదాగా పోయేవాళ్ళు వేరు, పార్కుకి ఒంటరిగా పోయి కూర్చొని ఎక్కడో చెట్టు కింద కూర్చొని గోర్లు గిల్లుకుంటా మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని చెట్టు కానుకొని కూర్చొని ఏదో ఆలోచిస్తుంటారు కదా. ఏమంటే ఏం ఆలోచిస్తుంటారు వాళ్ళు? ఈ భూమి ఎట్ట తిరుగుతుంది, సూర్యుడు ఏంటి అని ఆలోచిస్తుంటారు అనుకుంటున్నారా? కాదు, వేదన బాధ దేన్ని బట్టి అంటే చేసిన పాపాన్ని బట్టి. కనుక మూడోదిగా మనం చూస్తున్నాం, మానసిక వేదన కలుగుతుంది మనలో పాపం ఉంటే. మొదటిగా మనం చూసే మనలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. రెండోదిగా మనం చూస్తున్నాము, మనలో పాపం ఉంటే మనకు స్వస్థత కలుగదు. మూడోదిగా మనం చూస్తున్నాం, మనలో పాపం ఉంటే మానసిక వేదన కలుగుతుంది. నాలుగోదిగా చూద్దాం, 38వ కీర్తన 6వ వచనం చదవండి. 38:6. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతున్నై సంచరించుచున్నాను. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగానే మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఏంటది ముఖ్య ఉద్దేశం? దావీదు రచించిన కీర్తన పశ్చాత్తాపం. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడో మనం ధ్యానం చేసాం, పాపాన్ని బట్టి చేసిన తప్పును బట్టి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అలాగే ఇక్కడ చూస్తున్నాము, పాపాన్ని బట్టి ఏమొచ్చిందంట, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. పాపం వల్ల ఏమొస్తుందంట? శ్రమ, కృంగుదల, కష్టము, బాధ, కన్నీరు, నిట్టూర్పు, ఏడుపు, ఇవన్నీ కూడా పాపాన్ని బట్టే వస్తాయి. కనుక జ్ఞాపకం పెట్టుకుని, శ్రమ చేత మిక్కిలి కృంగిపోయినటువంటి పరిస్థితి దావీదు జీవితంలో చేసిన పాపాన్ని బట్టి కలగటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఇది దేవుడు కోరుకుంటున్నాడు మానవుడి పక్షాన. అందుకని దావీదు మహారాజు అనుకోవట్లేదు, ఆయన గొనుక్కోవట్లేదు, కానీ దేవుని సన్నిధిలో అయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అనే పశ్చాత్తాప కీర్తన ఈ 38వ కీర్తన రాస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకేం జరుగుతుందంటే, పాపం మనలో ఉంటే ఎవరు దగ్గర ఉంటారు, ఎవరు దూరంగా ఉంటారు చెప్పండి? సాతాను దగ్గర ఉంటది. సాతాను చాలా దగ్గర ఉంటాడు, దేవుడు చాలా దూరంగా ఉంటాడు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, పాపం మనలో ఉంటే, ఐదవదిగా, దేవుడు దూరంగా ఉంటాడు, మనతో ఉండడు. దేవుడు లేకపోతే మనం ఏం చేసిన ఉపయోగం ఏంటంటారు? ఇంకా ఏమండి, దేవుడు మనతో లేకపోతే, మనము దేవునితో లేకపోతే, దేవునికి మనకి సంబంధం లేకపోతే, మనం ఏం చేసినా కూడా, ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా, ఎన్ని దాన ధర్మ కార్యములు చేసినా కూడా ఏమైనా ఉపయోగం ఉందంటే ఏమీ లేదు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, మనలో పాపం ఉంటే మన ప్రార్థన ఆలకించడు, మనలో పాపం ఉంటే మనకి స్వస్థత కలగదు, మనలో పాపం ఉంటే మానసిక వేదన కలుగుతుంది, మనలో పాపం ఉంటే శ్రమ, కృంగుదల, వేదన వస్తుంది, మనలో పాపం ఉంటే దేవుడు చాలా దూరముగా ఉంటాడు, మన ప్రార్థన ఆలకించడు. అయితే ఇప్పుడు రెండవ భాగం చూద్దాం, ఏంటంటే పాపము ఒప్పుకొని విడిచిపెట్టు వారిని దేవుడు ఏం చేస్తాడు? పాపం ఒప్పుకుంటే, పాపాన్ని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1:9. మన పాపములను ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని సన్నిధిలో
మనం చేసినటువంటి పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. ఏం చేస్తాడండి, వింటున్నారా? దేవుడు క్షమిస్తాడు. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి. మొదట ఏం చేస్తాడండి, క్షమాపణ కలుగుతుంది మనకి. సో ఈ క్షమాపణ మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. మొదటగా క్షమాపణ మనకి దొరుకుతుంది. సకల దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట, క్షమించి పవిత్రులుగా చేస్తాడంట. పవిత్రులు అనే పేరు మనకి దేవుడు పెడతాడు. ఎవరు మనమంటే పరిశుద్ధ ప్రజలు, పరిశుద్ధ జనము అని దేవుడు మనకి పేరు పెడతారు. అది రెండవది. లూకా సువార్తలోకి వెళ్దాం ఒకసారి, 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21. అప్పుడు ఆ కుమారుడు అతనితో చదవండి, అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీదును పాపము చేసి తిని ఇక మీదట కుమారుడనని అనిపించుకున్నటకు ఇను కాను. ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అనను. ఈ చెప్పిపోయిన కుమారుడు అంటే మనందరికీ తెలిసిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయినటువంటి ఈ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడాలనుకుంటున్నాడు, పరలోకమునకు విరోధముగాను నీకు నీ ఎదుట నేను పాపము చేసి తిని అంటాడు. అంటే ఏంటి, ఇక్కడ పశ్చాత్తాపం వచ్చేసింది, ఒప్పుకునేటువంటి స్థితి వచ్చేసింది. ఆయన ఒప్పుకుంటున్నాడు, నీ కుమారుల్లో నన్ను ఒక కుమారుని ఎంచక పనివాళ్ళు ఒక పనివాడు ఎంచితే బాగుంటుందేమో, అక్కడైనా అన్నం దొరుకుతుందని ఆశపడ్డాడు ఈ తప్పిపోయిన చెప్పిపోయిన ఈ కుమారుడు. ఈ కుమారుల్లో వచ్చినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి మరలా అతనికి ఏం కలిగిందంటే మరలా వారసత్వం వచ్చేసింది. ఏమండి, మరలా వారసుడైనాడు. ఒకప్పుడు వారసత్వం కోల్పోయినాడు, వెళ్ళిపోయినాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, పాపం చేశాడు, చివరికి అతనికి ఆహారం కూడా దొరకట్లేదు. అందుకని మనం చూస్తున్నాం ఇక్కడ, దేవుడు మన పాపాన్ని, మనం పాపం చేసిన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అంతేకాదు, 1 యోహాను 1:9 రాయబడిన ప్రకారం మనలను పవిత్రులనగా చేయును. ఏం చేస్తాడంట, మనలను పవిత్రులనగా చేయను. అంటే మనము పరిశుద్ధంగా మార్చబడాలి అంటే ఒకటే, చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఆయనకి చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండు ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపో. సిగ్నల్స్ లాస్ అయినాయి, సరిగా వినిపించలేదు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 7-8 చదవండి. నీ పెదవులకు తగిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషమును తొలగిపో. ఇక్కడ మనం చూస్తున్నాం రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో, మరి ఇక్కడ అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనిను, ఆయనకు పైగా షరాఫును నిలిచిండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు అంటూ. అంటే ఇక్కడ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని యొక్క గుణలక్షణాలను వివరించడం మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంలో కంఠ స్వరము, గొప్ప స్వరము, గాన ప్రతిగానాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నేను అయ్యో నేను అపవిత్రుడను అంటాడు. ఎవరని, ఎవరండి ఈ మాట అనేది, యెషయా గ్రంథకర్త ఏమంటున్నాడు, నేను అపవిత్రుడను అని ఒప్పుకుంటున్నాడు. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును నేను నశించి తిని అంటాడు కదా.
అంటే ఇటువంటి పశ్చాత్తాపము మనలో రావాలి అనే ఈ మాట మనం చదువుకుంటూ ఉన్నాం. అప్పుడు మనము పరిశుద్ధులంగా తీర్చబడతాం. ఏమండి ఈ చరిత్ర అంతా మనము కింది వరకు మనం చదువుకుంటే అతని యొక్క స్థితి ఎలా మార్చాడో మనం ఈ లేఖనాల ద్వారా మనము ధ్యానించగలం కదా. రెండవ విషయం ఏంటంట, మనలను దేవుడు పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు? ఎప్పుడండి? మన పాపములు మనము ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, రెండవదిగా పరిశుద్ధులుగా తీరుస్తాడు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. కీర్తనలు 37:1-2. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు అని మనం చూస్తున్నాం. అంటే పాపము చేసినటువంటి వారి విషయమే ఇక్కడ చూస్తున్నాము. చెడ్డవారు పాపం చేసేటువంటి వారు, మరి దుష్కార్యాలు చేస్తారు వాళ్ళు, వారిని కాదు మనం చూడాల్సింది. వాళ్ళు ఎలాగ ఎండిపోతారో, ఎలాగ వాడిపోతారో ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. అందుకనే పాపుల మార్గమున నిలవద్దు అంటాడు కదండి. పాపుల మార్గమున, చెడ్డవాళ్ళ మార్గంలో మనము నిలవకూడదు, వాళ్ళ మార్గంలో వెళ్ళకూడదని కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము మరి అపవిత్రులుగానే ఉంటాం పాపాన్ని ఒప్పుకోకపోతే. ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఆయన క్షమిస్తాడు, పవిత్రులుగా మారుస్తాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. 6వ అధ్యాయం 23వ వచనం. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇక్కడ మనం చూస్తున్నాము మన పాపం వలన వచ్చేటువంటి జీతం ఏంటో ఇక్కడ రాయబడింది. ఏంటది? మరణము. అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసునందు నిత్య జీవం. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడితే ఏం కలుగుతుందంట, దేవుని రాజ్యానికి అంటే నిత్య రాజ్యానికి మనము వారసులము అంటాడు. ఇక్కడ అదే అంటాడు, యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటాడు. అంటే ఏంటి, నిత్య రాజ్యమునకు మనల్ని వారసులుగా చేస్తున్నాడు. పాపాన్ని ఒప్పుకుంటే, విడిచిపెడితే మరి ఆయన రాజ్యమునకు మనము వారసులం అవుతామని చూస్తూ ఉన్నాం. అలాగే సామెతల గ్రంథంలో ఒక మాటను చూద్దాం ఒకసారి. 28వ అధ్యాయంలో సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను చూడండి, చదవండి. 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దాచిపెట్టేవాడు. కనికరము పొందును అని మనం చదువుకున్నాం కదా. అంటే ఏంటి ఇక్కడ, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అన్నాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునంటే దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడటం. చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబట్టు. అదే కదా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒక ఆయన కనికరం పొందాడు, ఎవరు చెప్పండి? వెంటనే ఆయనకి పరదేశ వచ్చేసింది. దొంగ, సిలువలో ఉన్నటువంటి దొంగ, ఆయన కనికరింపబడ్డాడు. వెంటనే పరదేశి ఆయనకి పరలోక ప్రవేశం వచ్చేసింది, ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు. సో మనం కూడా ఈరోజు మనం చేసిన పాపాలను ఒప్పుకుంటే, వాటిని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంటండి, ఏం చేస్తాడు, క్షమిస్తాడు, పవిత్రులుగా చేస్తాడు, అంతేకాదు నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అలాగే మనము కనికరం పొందుకుంటాం. కనికరం పొందినటువంటి వాళ్ళు ఉగ్రత నుంచి తప్పించబడతారు. కనుక మనం ఏం చేయాలి, ఈ కీర్తన 38వ కీర్తనలో మనం చూసినట్లుగా దావీదు రచించినటువంటి కీర్తన పశ్చాత్తాపంతో కూడినటువంటి ఈ కీర్తనలో మరి క్షమాపణ పొందుకోవటం ఎలానో మనం చూస్తూ ఉన్నాం. క్షమాపణ పొందుకుంటే
మరి దేవుడు ఏ విధంగా మనల్ని చేస్తాడో అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మనలో పాపం ఉంటే దేవుడు ప్రార్థన ఆలకించాడు, విన్నాడు. రెండవది స్వస్థత కలగదు. మూడవది మానసిక వేదన కలుగుతుంది. నాలుగవది శ్రమ కృంగుదల వస్తుంది. ఐదవది దేవుడు దూరంగా ఉంటాడు. ఏమండి, దేవుడు దూరంగా ఉంటాడు, సమీపంగా ఉండడు. కనుక పాపం వల్ల ఎన్నో నష్టాలు ఇప్పటివరకు మనం చూసాం. అయితే మరి క్షమాపణ పొందాలి అంటే మనం ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు, నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు, కనికరం పొందుకుంటారు, దేవుని యొక్క ఉగ్రతను మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతారు. నిజంగా చెప్పాలంటే మరి క్షమాపణ విషయమై కీర్తన 103లో ఉంది ఒక మాట, చూద్దాం రండి. కీర్తన 103:3 చదువుకుంటాం, చదవండి. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ అంటే నీ రోగాలన్నిటినీ కుదుర్చువాడని మనం చూస్తున్నాము. అంటే దయ చూపేటువంటి ఈ దేవుడు, క్షమాపణను మరి కలిగించేటువంటి దేవుడని ఇక్కడ మనము చూస్తున్నాము ఈ కీర్తనలో. అంటే క్షమించుటకు ఆయన ఏం కలిగి ఉన్నాడంట? ఏమండి, సిద్ధ మనసు కలిగి ఉన్నాడని కీర్తన 85:6 మనం చూస్తాం. కీర్తన గ్రంథం 85:6 క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగి ఉంటాడు. ఎలాగా? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 133:4 నేను త్వరగా చెప్పేస్తున్నాను. కీర్తన గ్రంథం 130:3-4 అక్కడ మనకు కనిపిస్తుంది, ఆయన యుద్ధ మాత్రమే క్షమాపణ దొరుకుతుంది, మరి ఎక్కడా కూడా క్షమాపణ దొరకదు. అలాగే మార్కు సువార్త 2:10 ప్రకారం, అంటే 10వ వచనం చదివితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో మరి క్షమించే అధికారము యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. క్షమించే అధికారము దేవాతి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది అనేటువంటి విషయం, అంటే బైబిల్ చెప్తుంది క్షమాపణ గురించి ఈ విషయం. క్షమించటకు నీ దేవుడైన క్షమించటకు దేవుడు నీతో, అంటే మనలాంటి దేవుడు, అంటే మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్నటువంటి దేవునితో సమానమైన దేవుడు ఎవరు కూడా లేరు. మరెవరు కూడా పాపాలను క్షమించలేరు అనేటువంటి సత్యము బైబిల్ బోధిస్తూ ఉంది. అలాగే మరి దోషమును పాపమును అపరాధమును ఆయన మాత్రమే క్షమించగలడు. ఆత్మ విషయమైన దోషానికి క్షమాపణ లేదు. ఈ విషయాలు మనం ఒకసారి ఎప్పుడో ధ్యానం చేశాం. క్రీస్తు రక్తం వలన క్షమాపణ దొరుకుతుందని కూడా మనము చూసుకుంటూ వచ్చాం. కనుక క్షమాపణ పొందాలంటే ఇందాక మనం చూసాం, దోషమును కప్పుకొనక పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. కీర్తన 32 చూసాం. సామెతలు 28 పశ్చాత్తాపడాలి. ఏం చేయాలంట? అదే పశ్చాత్తాప కీర్తన అని కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కీర్తన 38 పశ్చాత్తాపడుతూ దావీదు ఆ కీర్తనను వ్రాస్తూ ఉన్నాడు. అయ్యా నేను పాపిని, నన్ను శిక్షించొద్దు, నన్ను క్షమించు, నేను అస్వస్థతకు గురి అయ్యాను, నా ఎముకలు క్షీణించిపోతూ ఉన్నాయి, నాకు అనారోగ్యం వచ్చేసిందని దావీదు రాజు రాస్తూ ఉన్నాడు. అంటే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. మనం కూడా మరి పశ్చాత్తాపడాలి. అంతేకాదు క్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఎందు అప్పుడు మనకి నిత్య జీవం అని ఇందాక మనం చదువుకుంది. యేసునందు విశ్వాసం ఉంచితే మనకి నిత్య జీవము. అలాగే ఇంకా క్షమాపణ పొందాలంటే ఇంకొక పని కూడా మనం చేయాలి. ఏంటో తెలుసండి, వినండి జాగ్రత్తగా. మనలను దేవుడు క్షమించిన ప్రకారము మనం కూడా ఏం చేయాలి? ఇతరుల్ని ఏమండి చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసి, ఇతరులను క్షమించాలి, ఇతరులను క్షమించాలి. మరి చాలామంది నేటి సంఘాలు ఇటువంటి పరిస్థితి ఉంది. ఏంటో తెలుసా? క్షమించలేని స్వభావం. అరే రే రే, నేనంటే నేను, నా స్థితి ఇది, నీ స్థితి ఇది అని చాలామంది చెప్తుంటారు. నా స్టేటస్ ఎక్కడ, నీ స్టేటస్ ఎక్కడ అంటుంటారు మారు మనసు పొందిన వాళ్ళు. హిందువులు అన్నారు ఈ మాట నన్ను అడిగితే చెప్పాలంటే, వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఏమండి, వాళ్ళు అన్నారు, వాళ్ళు ఎంతో తగ్గించుకుంటారు చెప్పాలంటే. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మన దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాం, వాళ్ళు అంగీకరించాలి, అంతే తేడా.
మనకంటే వాళ్ళే మంచి వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు అన్ని విషయాల్లో ఓర్చుకుంటారు కూడా. కానీ క్రైస్తవం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి మనలో ఇంకా మనమైతే దేవుడు మనల్నైతే క్షమించాలి, మనమైతే ఇతరులను క్షమించకూడదు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏ గ్రంథంలో రాయబడింది ఈ న్యాయం? ఏమండి ఆంటీ గారు చెప్పండి, దేవోరా సిస్టర్ ఆంటీ గారు, ఈ న్యాయము ఏ గ్రంథంలో రాశారు? ఎక్కడైనా ఉందా? మనమైతే దేవుని దగ్గర పోయి అయ్యా నన్ను క్షమించు నన్ను క్షమించని అడుగుతామే, మరి ఇతరులను క్షమించకపోతే ఎట్టా కదా? పరలోక ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ఆ ప్రార్థన నేర్పిస్తాడు కదండి, మేము ఇతరులను క్షమించి ఉన్న ప్రకారం మీరు మా పాపములు మా తప్పులను క్షమించుము అని ప్రార్థన చేయాలండి. అంటే ఏంటి? దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మనము కూడా ఇతరులు ఏం చేయాలి? ఏం చేయాలి? పగబెట్టుకుని లేదండి, పగబెట్టుకుని జైలు లేపియాలా? ఏమండి చాలామంది చేస్తున్న పని అదే, నేటి దినాల్లో ఓర్చుకోలేకపోతున్నారు క్రైస్తవులు. మన మన స్థితి అలా ఉందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము క్షమించాలి, ఇతరులను క్షమించాలి. ఈరోజు మన సాక్ష్యం కూడా ఇంటూ వచ్చాం కదా, దైవ సేవకులకి సాక్ష్యం. ఎంతగా త్రోసివేయబడ్డాడో శామ్యుయేలు అన్న. ఏమండి సంఘాలు లేవు, నడి రోడ్లో సామాన్లు పెట్టుకొని ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి, తినడానికి తిండి లేదు. ఎందుకు ఆ స్థితి వచ్చిందంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు క్షమించలేని మనసు కలిగి ఉన్నారు కనుకనే ఆయన వీధిలోకి రావాల్సి వచ్చింది. ఒకవేళ వాళ్ళ దగ్గర క్షమించగలిగి అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ సంఘం అభివృద్ధి అయ్యేది. ఏమండి దేవుడు కూడా వారిని క్షమిస్తాడు. నేటి దినాల్లో అవి కనపడతలేదు. ఏమండి తాపకి ఛాన్స్ దొరికితే ఎవరి మీదకి వస్తారు తెలుసా? ఏమండి ఛాన్స్ దొరికితే ఎవరి మీదకి వస్తారు? సేవకుల మీదకి. ఎవరి మీదకి? నఫమాది మీదకే. బాగానే చెప్తున్నారు, సేవకుల మీదకి. ఇంకా ఆయన ఎక్కడే కదా దొరికేది ఇంకా, ఎందుకంటే ఆయన నాన్ లోకల్ అయిపోయా, మీ మరి ఉండేవాళ్ళే లోకల్ అయిపోయా. ఏమండి పొమ్మంటే పోతాడాయా, రమ్మంటే వస్తాడాయా, ఏమనడాయా, తగ్గించుకుంటాడు, తిట్టడు, కొట్టడు, రౌడీజం చేయడు కదా. అందుకని ఆయన పైన దుమ్మెత్తిపోయటం, క్షమించలేకపోవటం, బయటికి పంపేయటం, ఇదా నిజమైన క్రైస్తవం చెప్పండి? దేవుడు ఓర్చుకుంటాడు ఇట్లాంటి విషయాలు? నిన్ను క్షమించాడు కదా, నీ పాపాన్ని క్షమించాడు కదా, నీ వ్యభిచారాన్ని క్షమించాడు కదా, నీ దోషాలను క్షమించాడు కదా, నీ భయంకరమైన స్థితిని క్షమించి నిన్ను నిలబెట్టాడు కదా. కానీ నువ్వు ఇతరులను క్షమించలేకపోతున్నావు. అయితే ఒకరోజు ఉంది, ఏమంటాడు తెలుసా, నేను ఇతన్ని క్షమించాను కానీ ఇతని దాసుని ఇతను క్షమించలేదు కనుక ఇతను పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి చీకటి గదుల గదిలో ఇతని పడవేయండి అని ఆజ్ఞాపించబడుతుంది. తెలుసండి ఆ రోజు రాకమునిపే మనం ఏం చేయాలండి? ఇతరులను కూడా క్షమించాలి. దేవుడు మనలను క్షమించి ఉన్న ప్రకారం అంటే నీ క్షమాపణ కొరక యేసుక్రీస్తు ప్రభువు బలేయాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన దేహమంతయు కూడా నాగడి చార్ల వల్ల దున్నబడింది. ఆయన అంతగా నీ కొరకు తన ప్రాణాన్ని సహితము మరి అర్పించినప్పుడు నువ్వెందుకు ఇతరులను క్షమించలేకపోతున్నావు? అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే గొప్పవాడివా? యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవాడువా మనం? ఏమన్నా ఏమండి అధికారం చేతిలో ఉందని, మాటలు చేతిలో ఉన్నాయని, నోట్లో ఉన్నాయని ఎట్లా పడితే అట్లా చేస్తే ఒకరోజు పాప ఫలితము మరణము, నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు, గుర్తుపెట్టుకోండి. అలా చేయొద్దు ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా చేయకూడదు. సేవకుల కన్నీళ్ళు శాపాలుగా మారతాయేమో బహుశా. వింటున్నారా ప్రియ సహోదరి సహోదరులారా, సేవకులను ఎప్పుడు కూడా ఏడిపించొద్దు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రతినిధులు, వాళ్ళు మీ కొరకై ప్రార్థన చేసేవాళ్ళు, మీ క్షేమాన్ని కోరేవారు, మీ యొక్క అభివృద్ధిని కోరేవాళ్ళు, మీరు బాగుండాలని కోరుకునేవాళ్ళు, మీ కొరకై 24 గంటలు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాళ్ళు. కనుక జ్ఞాపకం పెట్టుకుని ఇతరులను మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? క్షమించాలి. అలాగే యోహాను సువ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 55:7 ఏముందంటే మనము దేవుని వైపు తిరగాలి, సైతాను వైపు కాదు తిరగాల్సింది, లోకం వైపు కాదు తిరగాల్సింది, శరీరాశ వైపు కాదు తిరగాల్సింది, జీవపు డమ్మం వైపు కాదు మనం తిరగాల్సింది. దేని ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరిగితే నీవు క్షమాపణ పొందుకుంటావు. ఇంకొక మాట ఏముందంటే యాకోబు 5:16 ఏముందంటే, యాకోబు పత్రిక 5:16 విశ్వాస సహితమైన ప్రార్థన చేయటం వలన అని రాయబడి చదవండి ఆ మాట.
యాకోబు 5:16 రోగిని ఏం చేస్తుంది అక్కడ రాయబడుతూ వచ్చింది. ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు సొంతత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అంటే 15 ప్రార్థన అక్కడ మనం చూస్తున్నాం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నుందును. పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నుందును. అంటే పాప క్షమాపణ పొందాలంటే మనం ఎటువంటి ప్రార్థన చేయాలి? విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన, పాట కూడా ఉంది కదా, విశ్వాస సహితముగాను ప్రకటించుడు యేసు అనే పాట కూడా ఉంది. కనుక మరి క్షమాపణ పొందాలంటే చాలా విషయాలు మనం చూసాం. దోషాన్ని కప్పుకొనక ఒప్పుకుంటే, విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమిస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి అడిగితే దేవుడు క్షమిస్తాడు. ఇతరులను క్షమిస్తే మనలను కూడా క్షమిస్తాడు. దేవుని వైపు తిరిగిన ఎడల క్షమిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన చేయటం వలన మనకి క్షమాపణ దొరుకుతుంది. కనుక క్షమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆయన ఎలా క్షమించాడో కొన్ని మనం చూసుకొని ముగించుకుందాం. 1 యోహాను సువార్త తప్పుగా ఉందో చూద్దాం. యోహాను సువార్త 8 అనుకుంటా. ఇక్కడే ఉంది, 1 యోహాను సువార్త 8:1 నుంచి 8 ఒక చిన్న స్టోరీ ఉంది. అక్కడ ఏమని, శాస్త్రులు పరిసయ్యులు ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే స్త్రీని తోడుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకుని వస్తారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండక పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రుబ్బి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగారు. ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించు ఇలాగ చెప్పిరి. అయితే యేసు వంగి నేల మీద వీరేలితో ఏవో రాయిచుండెను. వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వానితో చెప్పగా మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని క్షమిస్తాడు. ఏమండి, మానవులు క్షమించట్లేదు. మానవులు రాళ్లతో కొట్టి చంపాలని తీసుకొచ్చారు. నువ్వేం చెప్తావు నాయన బోధకుడా అని వాళ్ళు ఎగతాళి చేయటానికి తీసుకొని వచ్చారు. అయితే ఒకే ఒక మాట అన్నాడు, వింటున్నారా? ఏమన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి, నో ప్రాబ్లం అన్నాడు. అంటే పాపం లేనివాడు ఒక పాపని శిక్షించవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను శిక్షించలేదు. పాపం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను శిక్షించడానికి అధికారం కలిగినటువంటి వాడు అయినా కూడా ఏం చేస్తున్నాడు, ఆయన క్షమించాడు. ఇందాక మనం చూసాం కదా, ఇతరులైతే మనమైతే క్షమించాం. మనం అంతు చూసేదాకా ఊరుకోం కదా. అంటుంటారు పెద్దలు, నీ అంతు చూస్తాను అంటుంటారు చాలామంది, నీ కథ చూస్తానంటారు. ఏం చూస్తారు కథ? ఏం చూడలేరు, ఏం చేయలేరు కూడా, ఊరికే మాటలు. పెద్దోళ్ళు అంటుంటారు ఏమని, అరిసే కుక్క కరవదంట, కరిసే కుక్క అరవదంట. కాబట్టి మనం ఏం చేయలేము, ఎవరిని కూడా ఏం చేయలేము. మనం చేయవలసింది ఒకటే, మన పాపములు క్షమించబడాలి, మోహరించి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆమెను క్షమించాడు. అమ్మా, నిన్నెవరు ఏం చేయలేదా అని ఒక అద్భుతమైన సంబోధన అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా చక్కగా మాట్లాడుతున్నాడు. అమ్మా, నిన్నెవరు ఏం చేయలేదా, ఎవరు శిక్షించలేదంటే ఎవరు ఏం చేయలేదన్నప్పుడు నేను కూడా నిన్ను శిక్షించాను అంటాడు. ఏమండి, పాపం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను క్షమిస్తాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలామందిని యేసుక్రీస్తు ప్రభువారు జీవిత కాలంలో ఎంతోమందిని క్షమించాడు. కనుక మరి క్షమాపణ కొరకై
ఏ బలులు అర్పించే అవసరం లేదు కానీ, ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ, విరిగి నలిగిన హృదయం ఉంటే చాలు. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. సో అప్పుడు మనము పాపుల మార్గంలో మనం ఆటోమేటిక్గా ఉండలేం. ఏమండి, పాపుల మార్గాన మనం వెళ్ళలేం. పాపుల మార్గాన అప్పుడప్పుడు వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుని వైపు నీవు లేవు, దేవునితో నీకు సంబంధం లేదు అనేటువంటి విషయము నీవు నేను గ్రహించాలి. కనుక కీర్తన 1వ అధ్యాయము మరి పాపుల గురించి, పాపాన్ని గురించి, క్షమాపణ గురించి, అలాగే పాపాన్ని ఒప్పుకోవాలని, విడిచిపెట్టాలని, పాపుల మార్గంలో నిలవకూడదని, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోకూడదని మనం ఇన్ని రోజులు ధ్యానం చేస్తూ వచ్చాం. మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరల మీరు ఈ విషయాలను ధ్యానం చేయాలి. దేవుడు మనతో ఉండునుగాక, దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రవచితమైతే మరి వచ్చే వారం మరొక అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానం చేసి, ఇప్పటికే చాలా అంశాలు, చాలా విషయాలు 1వ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మనము ఆ విధంగా దేవుని చిత్తాన్ని బట్టి భూమి మీద జీవించుటకు దేవుడు మనకి సహాయము చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. దయచేసి గమనించండి, రేపు ఉదయం 5 గంటల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు యంగ్ బాయ్స్ వర్షిప్ టీమ్ ఉంటుంది. అలాగే మరి 6 గంటల నుంచి 7 గంటల వరకు యంగ్ గర్ల్స్ వర్షిప్ టీమ్ ఉంటుంది. చక్కని పాటలు, సంగీతం, అవన్నీ మనకు తెలిసినవి ఉంటాయి. ఇతరులకు తెలియచేయండి. ఈ లింక్స్ అన్నీ కూడా మరి మీరు ఇతరులకు పంపండి. చాలామంది వాళ్ళు స్టేటస్లో కూడా పెట్టుకుంటున్నారు పాంప్లెట్స్ని. చాలామంది స్టేటస్లో చూస్తున్నాను మేము కూడా, వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటున్నారు. అలాగే వేరే గ్రూప్స్ కూడా వాళ్ళు సెండ్ చేస్తున్నారు. ఆ విధంగా మీరు కూడా దేవుని పని చేయటంలో మరి చేయటంలో తప్పేం లేదు, మంచిది అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. పాపాన్ని గురించినటువంటి విషయాలు మేము ఇంతవరకు ధ్యానం చేయటానికి మీరు కృపను గురించిన స్తోత్రాలు. ప్రభువా, నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రతి మాటను బట్టి వందనాలు. మేము భూమి మీద తండ్రి జీవించే ఈ కాలంలో, ఈ జీవితంలో పాపం మాలో ఉండకూడదు అని మీరు మాకు తెలియజేశారు. పాపం వలన ఎన్నో రకాల నష్టాలు, అనారోగ్య పరిస్థితులు, రోగాలు, రుగ్మతలు, బాధ, నిట్టూర్పు, వేదన, కన్నీరు, ఎన్నో విషయాలు ఉన్నాయి నాయన ప్రభా. వీటన్నిటి నుంచి తప్పించబడాలంటే మేము మా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని మీరు స్పష్టంగా మాట్లాడారు. అందుని బట్టి వందనాలయ్యా. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి, కనికరించండి. చేరువచ్చిన ప్రియబిడ్డలను బట్టి వందనాలు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుని రేపటి పరిచర్ల కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. రాత్రి ప్రతి ఒక్కరికి మంచి నిద్ర విశ్రాంతిని అనుగ్రహించి నీ నామమునకు మహిమ కలిగినట్లు సహాయం దయచేస్తున్నామని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం, చేరువచ్చిన మనకు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. పిల్లలకి, ఆంటీ గారికి కూడా ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం, చక్కగా వాక్యం విన్నారు దేబోరా సిస్టర్ వాళ్ళు. అంకుల్ కనిపించట్లేదు ఈ మధ్య, ఉన్నారా? ఓ ఓకే ఓకే, చాలా సంతోషం. ఓ కుటుంబం అంతా కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? ఓకే. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ పుష్పమ్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అరుణ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. జెసికా అక్క అందరూ. ఇంకా ప్రైజ్ ది లార్డ్. గీతా సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రైజ్ ది లార్డ్.